అమ్మా ఇక భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో పంతులు గారు ఏమను ఆశీర్వదించమంటారు దీర్ఘ సుమంగళి భవన ఆశీర్వదించు నాయన దీర్ఘ సుమంగళి భవ అమ్మా ఇక ముత్తైదువులకు వాయినాలు ఇవ్వమ్మా సుజాత రామా పెద్దవాళ్ళు ఉన్నారు కదా ముందు వాళ్ళకి ఇవ్వండి అసలు ఈవిడ గారు ఇంతసేపు మౌనంగా ఉండడమే పెద్ద వండరు నేను వాయనం తీసుకోను ఆ పేల్చింది ఆటం బాంబే పేల్చింది ఏంటి తమాషాగా ఉందా ఎందుకు అంటున్నావు అది నా ఇష్టం మరి ఇప్పటిదాకా ఎందుకు కూర్చున్నావు అది కూడా నా ఇష్టమే వాయనం తీసుకున్నప్పుడు ఎందుకు రావాలి అప్పుడు రావాలి అనిపించింది ఇప్పుడు తీసుకోవాలి అనిపించట్లేదు ఏమండి కమల గారు చివర్లో ఈ విధంగా చేస్తానని మీతో బయట చెప్పిందా అయ్యో అలాంటిది ఏమీ లేదమ్మా మరెందుకు ఇలా చేస్తుంది సుజాత తప్పమ్మా పూజ చివరి వరకు కూర్చుని ఇలా చేయడం చాలా చాలా తప్పు అసలు నేను ఈ నల్ల పూసలే ఎక్కించకూడదు అనుకున్నాను అది చేయడమే చాలా గొప్ప అప్పుడే చేయడం మానేయాల్సింది నిన్ను బయటికి పంపించేసి ఎవరో ఒకరిని బతిమలాడుకొని తెచ్చుకునే వాళ్ళం అంటే కావాలని చివరి వరకు ఉండి వాయనం అందుకోకపోతే ఫలితం దక్కదు అని ప్లాన్ చేసావు అంతే అంతే మీరు ఏమైనా అనుకోండి ఇలాంటి మనిషి పూజ దగ్గరికి రావటం కంటే పూజ ఆగిపోవడమే మంచిదని అనుకున్నాను నేను అనుకున్నట్టే చేసింది ఏంటత్తయ్య ఇదంతా అమ్మ సుజాత ఇలా చేయకమ్మా వాయనం అందుకోవాల్సింది నేను కాదు ఈ ఇంటి చిన్న కొడలు నా చెల్లెలు చివరి నిమిషంలో ఇలా చేయడం పద్ధతి కాదమ్మా పద్ధతుల గురించి నీతుల గురించి ఆదర్శాల గురించి మీరు మాట్లాడకండి వేదవతి గారు మీరంత పద్ధతైన వారే అయితే చిన్న కొడలి మీద చిన్న చూపు చూపించేవారే కాదు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావమ్మా వాయనం అందుకోవాల్సింది అవని అవనికి ఫోన్ చేసి పిలుచుకోండి అవనిని ఎంటర్ చేయడానికి భలే ట్విస్ట్ ఇచ్చిందిగా వీళ్ళిద్దరిని పిలవలేదు అందుకే ఎలాగైనా రావాలని ఈ రకంగా ప్లాన్ చేశారు అవని ఇంటి చిన్న కోడలు అంటున్నారు కదా
ఆమె వాయినం అందుకోవడం ఇంకా మంచిదమ్మా. పిలిపించండి. పంతులు గారు కూడా చెప్తున్నారు కదా, పిలిపించండి. అమ్మా నిహారిక, చేసేదేం లేదు. ఇక నువ్వు ఈ విషయంలో పట్టుదలకి మొండితనానికి పోవద్దు. సుజాత, నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా. హలో అక్క. ఎక్కడున్నావు? నేను ఇంటికొచ్చాక అన్ని వివరాలు చెప్తాను. నేను మీ అత్తారింట్లో ఉన్నాను. అవునా? అక్కడికెందుకు వెళ్ళావు? కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది గాని నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా. ఎందుకక్క? అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం, నువ్వు ముందు రా. అయితే నేను కూడా అక్కడికే బయలుదేరానక్క, దగ్గరలోనే ఉన్నాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. మా చెల్లెలు కూడా ఇక్కడికే వస్తుందంట. ఆమె గారు, నువ్వు ఫోన్ చేయకముందే ఇక్కడికి బయలుదేరడమేంటి? ఇదంతా ప్రీప్లాన్డ్ లావణ్య. ఈ సీను ఈ రకంగా ఎండ్ అవుతుందని నాకు ముందే తెలుసు. అవని వస్తుందంటే ఒట్టి చేతులతో రాదు, ఏదో బాంబు మోసుకొస్తూ ఉంటుంది. ఆ అమ్మాయినా మీ చిన్న కోడలు? అవును పంతులు గారు. నువ్వు రావాలని మీ అక్క పట్టుపట్టిందమ్మా, అందుకే ఈ సమయంలో మేమే తగ్గాల్సి వచ్చింది. చిన్న కోడలతో పని లేదని అనుకున్నారు, వీళ్ళకి నీ అవసరం పడేలా చేశాను. ఏడో ముత్తైదువుగా వాయును నువ్వు అందుకుంటే కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఇలా రామ్మా. అక్కా చెల్లెళ్ళు అనుకున్నది సాధించారు కదా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? రా. మీ అక్కలాగే నువ్వు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇంకేమైనా స్కెచ్ వేసావా ఏంటి? ఏదో ఉన్నట్టుంది, అందుకే ఆలోచనలో పడిపోయింది. నేను వాయిన అందుకునే ముందు మీ అందరికీ ఓ నిజం తెలిసేటట్టు చేయాలి. నిజమా? ఏంటది? బయటికి చూస్తున్నావేంటి? బయట ఏం దాచిపెట్టా? రండి స్వామి.
అందరికీ నమస్కారం. ఈ సమయంలో స్వామీజీ గారి శిష్యుని తీసుకొచ్చామేంటమ్మా? నిహారిక దొంగ జాతకంతో మన ఇంట్లోకి అడుగు పెట్టిందని మేం చెప్తే మీరు నమ్మలేదు. ఆ విషయం బయట పెడదామని పిలుచుకొని వచ్చాను. అయిపోయింది, ఈరోజుతో మా సీన్ కాలిపోయింది. అతయ్య, నిహారికది మీ జాతకం కాదు అని గురువుగారు శిష్యుడితో ఉత్తరం పంపించారు. ఆ ఉత్తరం మారిపోయింది. దాని సారాంశం ఏంటంటే, నిహారికను ఇంటి కొడలు చేసుకోవద్దు అని. మనం ఆశ్రమం దగ్గరికి వెళ్లేసరికి గురువుగారు చనిపోయి ఉండడంతో ఆ రోజు మనకి నిజం తెలియలేదు. ఆ నిజం ఈరోజు శిష్యుడు చెప్తారు. అందరూ వినండి. మేం చెప్పింది అబద్ధమన్నారు. ఇంటి నుంచి బయటికి గెంటేశారు. శిష్యుడైతే అబద్ధం చెప్పడు కదా. నువ్వు మారడానికి నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు. ఇంక నీ పాపం పండినట్టు. బయటికి పోవడానికి సిద్ధంగా ఉండు. ఏంటమ్మా ఇదంతా? నిహారిక మీద మళ్ళీ ఎందుకు నిందలు వేస్తున్నావు? ఎదురుగా నిజం చెప్పబోయే మనిషి ఉన్నారు కదా, ఇంకా నింద వేయడం అని అంటారేంటి? స్వామి, మీరు చెప్పండి. చెప్తానమ్మా, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చెప్తాను. కులకర్ణి గురువుగారు ఏం చెప్పారంటే, నిహారికది మీది, ఒకేలాంటి ఇంటి కోడలు కావటం చాలా అదృష్టం అని చెప్పారు. రాశి, నక్షత్రం, వారం, మాసం అన్నీ సరిగ్గా సరిపోయాయని చెప్పారు. ఆ విషయమే లెటర్లో రాసి పంపించారు. అదే తీసుకొచ్చి మీకు ఇచ్చాను. ఈ విషయం గురువుగారు తన నోటితో చెప్పాలని ప్రయత్నం చేశారు, కుదరలేదు. ఇదేనమ్మా జరిగింది. అబద్ధం, అంత అబద్ధం. ఇదే నిజం. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇందాక మీరు నాతో ఏం చెప్పారు, ఇక్కడేం చెప్తున్నారు? ఇంతలోనే ఎందుకు మారిపోయారు? అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్పాను. నేను మారిపోవడం ఏంటి? లేదు, మీలాంటి వారు కూడా అబద్ధాలు ఆడతారా? ఎందుకు ఆయన్ని దబాయిస్తున్నా? నువ్వు తీసుకొచ్చిన మనిషే కదా, మేమేమైనా తీసుకొచ్చామా? నీ అరుపులతో స్వామిని భయపెడితే ఆయన అబద్ధం చెప్తారనుకున్నావా? ఏంటమ్మా ఇదంతా, ఎందుకు ఇలాంటి చెడు ప్రయత్నాలు? లేదు మావయ్య, ఆయన మాట మారుస్తున్నారు. అయ్యా, మీతో మరొక విషయం కూడా చెప్పాలి. నిహారికది దొంగ జాతకం అని చెప్పండి అని అవని గారు నాతో చెప్పారు. డబ్బాసు చూపించారు. జీర్ణ 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 జీర్ణ
అలాంటి ప్రలోభాలకి మేము లొంగమని అన్నాను. అయినా సరే ఎంతో బ్రతిమలాడారు, భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే నేను లొంగలేదు. నిజానిజాలేంటో మీ దగ్గర చెప్పాలని వచ్చాను. నోరు మూస్తావా? నా చెల్లెలు నీకు డబ్బాస చూపించిందా? నిన్ను భయపెట్టిందా? ఈ బట్టలేసుకొని ఎందుకయ్యా అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు గనుక ఈ వేషంలో లేకపోయింటే నువ్వు వాడుతున్న అబద్ధాలకు చెంప పగలగొట్టుండేదాన్ని. నోరు మూయి సుజాత. స్వామిని ఇంకొక్క మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. నిత్యం దేవుడి సేవలో ఉండే స్వాములు వీళ్ళు. వీళ్ళనేమైనా అంటే దేవుణ్ణి అన్నట్టే. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. స్వామి, మీరు నిజం చెప్పి నా కుటుంబాన్ని ఓ చెడు నుంచి కాపాడతారని ఎంతో ఆశతో మిమ్మల్ని తీసుకుని వచ్చాను. దయచేసి అబద్ధాలు చెప్పకండి, ప్రాధేయపడి అడుగుతున్నాను. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. వద్దమని. ఇలాంటి నమ్మక ద్రోహుల కాళ్ళు పట్టుకుంటే మనకి పాపం అంటుకుంటుంది. మా వాళ్ళు తప్పుగా ఏదైనా మాట్లాడుంటే క్షమించండి స్వామి. పర్వాలేదమ్మా, ఇక నేను బయలుదేరతాను. అయిపోయాయా మీ నాటకాలు? ఇంకా ఏమైనా మిగిలున్నాయా? నా మేనకోడళ్ళు నా మేనకోడళ్ళు అంటూ మురిసిపోతున్నావు కదమ్మా. చూడు ఎంతకు తెగిస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదు అని హెచ్చరిస్తూనే ఉన్నాను. మీరెప్పుడైనా మా మాట విన్నారా? నిన్ను నమ్ముతున్న ప్రతిసారి ఎందుకులా చేస్తున్నావమ్మా? మీ ఇద్దరి జాతకాలు కలిసుంటే మీలో ఒకరు నా ఇంటి కోడలయ్యి ఉండేవారు. అయినప్పటికీ అవని మా కోడలయ్యింది. అయినా సరే మరో ఆడపిల్ల మీద ఎందుకు బురద జల్లుతున్నారు? అమ్మో, ఇలాంటి కరోడా సిస్టర్స్ ని నేనెక్కడా చూడలేదు. నిహారిక జాతకం విషయంలో నిందిస్తుంది, ఇలాగే వదిలేశామంటే అందరి మీద ఒక్కో నింద వేస్తూ పోతుంది. ఏదో బాంబు తెచ్చుంటావనుకున్నాను గాని ఇలాంటిది తెస్తావని అనుకోలేదు. మా మీద ప్రయోగిద్దాం అనుకున్నా నీ మీదే పడింది. మారరే వీళ్ళు, వీళ్ళసలు మారరు. మారుతారు అని నువ్వు అనవసరంగా ఆశలు పడుతున్నావు. ఈ నిహారిక పాపం ఇంకా పండినట్టు లేదు, అందుకే ఇలా జరుగుతోంది. చూసారా అత్తయ్య, ఇంకా నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో. అందుకే వీళ్ళని అంటే శుభకార్యాల దగ్గరికి చేరనివ్వద్దు అని అంటాను. మీరేమో బంధుత్వం రక్త సంబంధం అంటూ దగ్గరికి చేరనిస్తున్నారు. పవిత్రమైన నల్లపూసల ఫంక్షన్ ని ప్రశాంతంగా చేసుకుందాము అని అనుకున్నాను. నన్ను ఎంత బాధ పెట్టారో చూడండి. అత్తయ్య మామయ్యలను అమ్మా నాన్నలుగా కొలిచావు, వీళ్ళకి నీ మీద దయలేదు. ఈయన గారు అరెస్ట్ అయితే విడిపించావు, ఈ మనిషికి అభిమానం లేదు. ఈ పాముని పాలు పోసి పెంచినట్టు కాపాడుకుంటూ వచ్చావు, చివరికి నిన్నే కాటేసింది. ఇదిగో ఈయన గారికైతే దొంగతనాలంటే ఏంటో తెలియని బుద్ధిమంతుల్లా మాట్లాడతాడు. వీళ్ళందరూ ఒకటే. వీళ్ళందరి బాగుని అసలు నువ్వెందుకు ఆలోచిస్తావే? ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. మంచితనానికి రోజులు లేవని ఎంత చెప్తున్నా నువ్వు వింటున్నావా? నా మాటల్ని గాలి కొదిలేస్తున్నావు. అమ్మా, వ్రతం చివరి దశలో వదిలేసి మీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏడో వాయనం అందుకునేది ఉందా లేదా? ఇంత జరిగిన తర్వాత ఇంకేం అవసరం లేదు, రావని వెళ్దాం. అమ్మా, ఏడో వాయనం అందుకుంటేనే వ్రతం సమాప్తం అవుతుందమ్మా. సమాప్తం కాకపోతే చావనివ్వండి, మాకనవసరం, రావని. అమ్మా సుజాత, ఆగమ్మా. అవని ఆగండి.
వ్రతం పూర్తి చేసి వెళ్ళండమ్మా. అక్క వదలక్క, వదలక్క. వాళ్ళతో ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు, వెళ్దాంరా అక్క. నేను వాయిను అందుకుని వస్తాను.